మనం చేసిన మంచిని ఒప్పుకోలేక దుష్ట చతుష్టయం మీ అందరికీ ఈ పాటికే దుష్ట చతుష్టయం అంటే అర్థమయ్యే ఉంటుంది। దుష్ట చతుష్టయము అంటే అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, అదే టీవీ 5, అదే చంద్రబాబు, ఈ నలుగురే దుష్ట చతుష్టయం। ఈ నలుగురికి వీరి దత్తపుత్రుడు। వీళ్ళెవరికి కూడా జీర్ణించుకోలేరు, మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేరు। వీరికి కడుపులో నుంచి మంట పుట్టుకొస్తుంది, ఈర్ష్య పుట్టుకొస్తుంది। వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగనన్న వైద్యం చేయిస్తాడు, కానీ ఈర్ష్యకు కడుపు మంటకు మాత్రం వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా। ఈరోజు మన ప్రతిపక్షం గురించి క్లుప్తంగా 4 మాటలు చెప్తాను। పరీక్ష పేపర్లు వీళ్ళే లీక్ చేయిస్తారు। పరీక్ష పేపర్లు లీక్ చేసిన వాడిని సమర్థించే ప్రతిపక్షం కానీ, సమర్థించే ఎల్లో మీడియా కానీ, ఈ దుష్ట చతుష్టయం కానీ మీరెక్కడైనా చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను। ఉద్యోగుల ఈఎస్ఐలో లేబర్ మంత్రిగా ఉంటూ ఉద్యోగస్తులకు మంచి చేయాల్సింది పోయి ఆ ఈఎస్ఐలో పౌడర్లు పేరుట, స్నోల పేరిట, మందుల పేరిట, టూత్పేస్టుల పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదంటా ఉన్న ప్రతిపక్షాన్ని కానీ, ఈ ఎల్లో మీడియాని కానీ, ఇటువంటి దుష్ట చతుష్టయమును కానీ మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను। ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను। కొడుక్కి మామూలుగా మన పిల్లలకి ఎవరికైనా, మన కొడుకులకు కానీ మన పిల్లలకు కానీ మనం ఏం నేర్పుతాం? అబద్ధాలు చెప్పద్దు, మోసం చేయొద్దు అని ఇటువంటివి నేర్పుతాం। కానీ కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాల్లో ట్రైనింగ్ ఇస్తా ఉన్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను। ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను।